సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. ఫస్ట్ టైం పోసాని గారి భార్య కుసుమలత గారు ఏం చెప్తారు మీ వారి గురించి? అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కుసుమలత గారు ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆమె మైండ్ లో చాలా క్వశ్చన్స్ రన్ అయ్యి ఉంటాయి. మీరు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పెళ్లి అయ్యాక ఇచ్చారా, పెళ్లి అవ్వక ముందు ఇచ్చారా పోసాని గారు? సినిమా వాళ్ళు అంటే పిల్లలు ఎవరు కదా. పొరటాషో గారు మీ మేనల్లుడు సొంత? అవును. పోసాని గారిలో నచ్చే ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మీరు రకరకాలుగా వింటూ ఉంటారు న్యూస్ లో పోసాని గారిని రకరకాలుగా ఏకవచనంత మాట్లాడటం, వల్గర్ గా అబ్యూస్ చేసి మాట్లాడటం, ఆ విన్నప్పుడు యాజ్ ఎ వైఫ్ గా మీకు అనిపిస్తుంది? ఓకే, ఇప్పటికి వాట్సాప్ లేదా? పిల్లలతో వీడియో కాల్ చేయాలన్నా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అసలుకి. పోసాని గారి ఫ్యామిలీని ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు నాకు తెలిసి, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏ తెలుగు వారు కూడా మీ ఫ్యామిలీని చూడలేదు సార్. సో ఫస్ట్ టైం పోసాని గారి భార్య కుసుమలత గారు ఏం చెప్తారు మీ వారి గురించి అమ్మ? మంచివారు. సో ఎక్కువ ఆయన సినిమాల పరంగా యాజ్ ఎ డైరెక్టర్ గా, యాజ్ యాక్టర్ గా ఇష్టపడుతుంటారా, లేకపోతే పొలిటికల్ గా ఇచ్చే స్పీచ్లు ఎక్కువ ఇష్టపడుతుంటారా? అన్ని. సో ఒకటి ఉంటుంది కదా, యాజ్ ఎ వైఫ్ గా మా వారిని ఇలా చూస్తుంటే చాలా బాగుంది అనిపించే ఏదైనా ఒక సిచ్యువేషన్ అంటే మీరు చూసిన వాటిల్లో ఏమని చెప్తారు? ఫస్ట్ రైటర్ గా, రైటర్ గా ఉన్నప్పుడే పెళ్లి అయింది. ఓకే, రైటర్ గా అంటే ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఆయన మిగిలినది చేశారు. ఓ, డైరెక్టర్ బిఎస్సి బిఎల్ అన్న. ఓకే, చదువుకున్నారు. ఓకే, సో లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓ, సో అప్పటికి మీరు రైటర్ గా వచ్చారు కదా ఇండస్ట్రీకి? కొత్తగా ఉన్నప్పుడే, కొత్త ఫస్ట్ ఫిల్మే. ఓకే. సో బట్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కుసుమలత గారు ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆమె మైండ్ లో చాలా క్వశ్చన్స్ రన్ అయ్యి ఉంటాయి. మీరు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పెళ్ళి అయ్యాక ఇచ్చారా, పెళ్ళి అవ్వక ముందు ఇచ్చారా పోసాని గారు? నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళా. అంటే సినిమా వాళ్ళు అంటే పిల్లలు ఎవరు కదా, అప్పుడు అంటుంటారు ఫస్ట్ లో సినిమా వాళ్ళ అని ఉంటారు. అట్లా తనని తను చదువుకున్నది కదా, వాళ్ళ నాన్నగారు కూడా హెడ్ మాస్టర్ చావా కోదండరామయ్య గారండి, చదువుకున్న కుటుంబం వాళ్ళది. అందుకని వేరే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఉన్నారు తంబారెడ్డి నిర్మల మేడం అని, ఆ మేడం చెప్పారు, ఒక సూర్యనారాయణ గారు చెప్పారు, ఇట్లా పోసాని కృష్ణపిల్ల కుర్రోడు నాతో నాకు చదువుకున్నాడు ఎంఏ మంచివాడు చెప్తే అప్పుడు నన్ను అడిగారు. అంటే నేను చూసి మాట్లాడిన తర్వాత నచ్చితే చేసుకుంటారని చెప్పి అట్లా నేను వెళ్ళి విజయవాడ వెళ్ళి, నేను ఒక్కడనే వెళ్ళా. నేను వెళ్ళి అప్పుడు నా మేనల్లుడు శివ వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడిని తీసుకెళ్ళా కొరటాల శివని. ఓ, కొరటాల శివ గారు మీ మేనల్లుడు సొంత? అవును, మా సొంత సొంత మా అమ్మ తమ్ముడు కొడుకు. మీ అమ్మ తమ్ముడు కొడుకు? ఓకే. వాడిని తీసుకెళ్ళా, తీసుకెళ్ళి నేనే మాట్లాడి లోపలికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకున్నాను, నేనే మాట్లాడాలి, నేను ఇది ఇదండి, నా నేను ఎలా ఉంటాను, నా మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఏ హ్యాబిట్స్? ఓ, ముందే చెప్పేశారు. సూపర్. ఇలా నాకు హ్యాబిట్స్ ఏమి చెప్పు. ఓకే, ఫర్దర్గా హ్యాబిట్స్ వచ్చింది సినిమా వాళ్ళు అని మళ్ళీ మీరు నాకు క్వశ్చన్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు సీరియల్ తాగను తాగుతానేమో, మొంత తాగను తాగుతానేమో, తాగారు మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు. ఓకే, ఇది అంటే ఏదైనా లిమిట్ లో ఉంటా నవ్వుతున్నారు కుసుమలత గారు, హ్యాబిట్స్ ఏం లేవండి, మీకు అది నాకు కొంచెం గుడ్ బ్యాడ్ అని పర్టికులారిటీ ఉంటుంది.
అది మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు మీరు ఇష్టం మీ ఇష్టం ఆలోచన చెప్పండి అని చెప్పి తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారికి చెప్పింది అక్కడ మ్యారేజ్ అయింది. అమ్మ పెళ్లికి ముందు ఇచ్చిన ప్రామిస్లన్నీ పెళ్ళైన తర్వాత ఎక్కడ కూడా ట్రాక్ తప్పకుండా అలానే ఉన్నారు పోసాని గారు ఇన్ని సంవత్సరాలు మీ జర్నీలో ఉన్నారా? ఓకే, సో ఇప్పుడు బయట చూస్తేనేమో పెద్ద టైగర్ అయినా ఇంట్లో మీకు సరెండర్ అవుతారా లేకపోతే ఇంట్లో కూడా టైగర్ అయినా? ఫ్రెండ్స్ ఓకే, నేను చెప్పేది ఎక్కువ లేదు. ఫస్ట్ లో కొంచెం తొందరగా కోపం వచ్చేది కానీ ఇప్పుడు అసలు లేదు. ఎక్కువ మేడంకి భయపడతారా సార్? మీరు భయపడేదే లేదు. అంటే ఫస్ట్ ఇప్పుడు 33 ఏళ్ళు పెళ్ళయి, ఆ 2-3 ఏళ్ళలో సర్దుబాట్లు అయిపోయినాయి. అంటే నేనేంటి ఆమెంటి అంటే కొన్ని నాకు అక్కడ నుంచి రిమోట్ విలేజ్ నుంచి వచ్చా కదా, అంటే కొంచెం వొకాబులరీ మాట్లాడటం ఎదురుగిందంటే మా నాన్న మమ్మల్ని ఏవే అనేవాళ్ళు పెరుగుతుండ. ఇప్పుడు నేను ఏవే అంటే ఏవే అనేది ఆమెకు తెలియదు అసలు. ఓకే, వాళ్ళ నాన్నగారు అస్సలు అన్నారు. ఓకే, పేరు పెట్టి కూడా పిలవదు ఆయన మాస్టర్. అప్పుడు ఏమి అనే మాటలో వాడితే వాడికి నచ్చల ఓకే తీసేసా. అట్లా ఏమేమేమో నేను మాట్లాడకూడదు ఒక హస్బెండ్గా, అవన్నీ కట్ చేసుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టింది. ఓకే, 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్మే. సో అమ్మ అంటే ఇప్పుడు ఇన్ని గృహ ప్రవేశాలు చేస్తున్నారు, దేవుడు ఆయనకు మంచి ఒక రూట్ ఇచ్చిన తర్వాత, బట్ ఇవన్నీ తెలియక ముందు ఆయన హైదరాబాద్లో చాలా కష్టాలు పడి అసలు ఒక ఇల్లు ఉంటే చాలా అనుకునే స్థాయి నుంచి వచ్చారు కాబట్టి ఏమనిపిస్తుంది ఆ రోజును చూసి ఈరోజు హైదరాబాద్లో ఈ స్థాయికి ఉన్న పోసాని గారు పోసాని గారి వైఫ్గా మీకు అనిపిస్తుంది? ఓకే, నగరేం లేదన్నా, మొత్తం ఆ పేరు పెట్టే అంతేనా, మొత్తం ప్రాపర్టీ నగరం ఇంత కూడా లేదు ఇక. ఎందుకనమ్మా? ఆమె దగ్గర ఉంటే సేఫ్టీ అనమాట. అంతేనా? ఓకే, పోసాని గారిలో నచ్చే ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు, నాకైనా ఏదైనా ఉంటే కనుక అనేస్తారు. అంటే లోపల చూసుకోరు, ఏమన్నా అంతే అనాలన్నా తప్పు చేసినా తప్పు ఇది కరెక్ట్ కాదు ఇట్లా ఉండాలి అని చెప్తారు. ఓకే, నచ్చంది అంటే ఆయనకండి, మీలో మీకు ఆయనలో నచ్చంది అసలుకి ఇలా ఇలా ఉండకుండా బాగుండు కదా అనిపించే. అంటే ఇంకా అన్ని నచ్చినాయి, కొంచెం కోపం ఓకే, మరి తొందర కోపం ఎందుకు వస్తుందా అనుకునేదాన్ని. ఓకే, సో ఇప్పుడు ఇండస్ట్రీలో గుడ్ ని బ్యాడ్ ని రెండు తీసుకోవాలి. గుడ్ తీసుకున్నప్పుడేమో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, బట్ బ్యాడ్ తీసుకునేటప్పుడు మనకే చాలా క్వశ్చన్లు వస్తాయి అనమాట, అదే ఇలా ఉండకూడదు కదా ఈయన అని చెప్పేసి. అలా ఆయనలో ఎక్కువ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మీరు రకరకాలుగా వింటూ ఉంటారు న్యూస్లో, పోసాని గారిని రకరకాలుగా ఏ కోచినంత మాట్లాడటం, వల్గర్గా అబ్యూస్ చేసి మాట్లాడటం, అవి విన్నప్పుడు యాజ్ ఎ వైఫ్ గా మీకు అనిపిస్తుంది పాలిటిక్స్ లైఫ్ లో అంటే అవన్నీ నిజం కాదు కదా అని నేను పట్టించుకోలేదు. నిజం కాదు కదా, బట్ ఆయన మాట్లాడేటప్పుడు చెప్తారా మీరు కూడా లిమిట్ గానే ఉండండి అండి మనం? అసలు చెప్పరా? ఏది చెప్పరు? తెలుసు కదా అన్ని, ఆయనకి ఏది మాట్లాడలేదు మాట్లాడకూడదు అనేది తెలుసు కదా. ఓకే, అందుకే నేను ఇప్పుడు ఏం చెప్పను. ఏం చెప్పరు? ఓకే, సో పిల్లల్ని ఎక్కువ ఏమైనా పట్టించుకునే టైం ఉంటుంది అసలు చిన్నప్పుడు మీరు అంత పట్టించుకొని? చిన్నప్పుడు కొంచెం బాగా బిజీగా ఉండేవాళ్ళు రైటర్ గా, వాళ్ళు లేవకముందు వెళ్ళిపోయేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఫస్ట్ అంత బిజీగా ఉండేవాళ్ళు బాగా. ఓకే, తర్వాత పెద్ద అయిన తర్వాత పట్టించుకోండి. సో ఇద్దరు పిల్లలకి మీ క్వాలిటీస్ ఎక్కువ వచ్చాయి ఎందుకంటే మీరే పెంచారు కాబట్టి, అంతేనా? అంతేనా? సో పోసాని గారు మీకు మేడంలో నచ్చే మంచి క్వాలిటీ, నచ్చని మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఆవిలో నచ్చని మరి ఏ వెతికినా కనపడదు. ఓకే, అంత గుడ్ క్వాలిటీ. నేనే భయపడుతుంటా మిస్టేక్ చేస్తే ముందు తలొచ్చుకోవాలేమో అని. అట్లా షీఈస్ వెరీ 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 గుడ్, గుడ్, వెరీ గుడ్. అది నాకు కంఫర్ట్, నాకు సంతోషం ఏమో నాకు వైఫ్ గా రావటం, అది నాకు అది లైఫ్ లాంగ్. అందుకని ఈ గురించి ఈవెన నమ్మి నేను ఏమైనా చేయొచ్చు. అంతే, ఏమైనా నమ్మను కూడా నమ్మించవచ్చు. అంతేనా? నమ్మించవచ్చు, నమ్ముద్ది, కానీ నేను అటెంప్ట్ చేయను ఎప్పుడు. తను నాకు అంటే అడ్వైజులు ఇచ్చే మనిషి కాదు, మార్గదర్శి కాదు. కాకపోతే ఏంటంటే ఏమితో ఉంటే నేను ఏ తప్పు చేయలేను, చేయను, చేయలేదు. ఓ సూపర్, బికాస్ ఆఫ్ కుసుమలత. సో కుసుమలత గారు మీ వారిని చాలా
గెటప్స్ లో చాలా క్యారెక్టర్స్ లో చూసే ఉంటారు. సో మీకు ఎలాంటి రోల్ లో చూడాలని ఉంది పోసని గారిని? పోసని గారు మీరు నవ్వుతున్నారండి. అన్ని చేసేసారు, కృష్ణుడిగా చూడలేదండి మేము. సో విలన్ గా చూడాలి కదా. అవును. సో సార్ సార్ చేసిన సినిమాలో మీకు బాగా నచ్చింది, డైరెక్షన్ చేసిన సినిమాలు? ఆపరేషన్ వావ్, సూపర్ మూవీ. చేసిన గెటప్స్ లో మీకు నచ్చిన రోల్? అంటే ఈ హీరోతో కాంబినేషన్ అయితే చాలా బాగుంది పోసని గారికి అనిపించిన మూవీ. ధీటుగా రెండు సింహాలు కొట్టుకోండి కదా. టెంపరా? ఓకే. సో ఇప్పుడన్న యంగ్ హీరోస్ ని ఫాలో అవుతుంటారమ్మా? తక్కువ. సో మీకు నచ్చిన హీరో ఉన్నారు ఎవరన్నా? అట్లా ఎవరు అన్ని సినిమాలు ఇంతవరకు ఆమెను వాళ్ళ వాళ్ళ పిల్లలు తీసుకెళ్లేవాడు, కొడుకులు ఇంగ్లీష్ సినిమాలు తీసుకెళ్లేవాడు, వాళ్ళకి ఇష్టంగా ఇంగ్లీష్ ఏమి తీసుకెళ్లేవాడు బాయ్ చేసి. ఈ సినిమా బాగుంటుంది రామా అంటే ఇంగ్లీష్ సినిమా ఏది స్పైడర్ మ్యాన్ అలాంటివి చూపిస్తూ ఉంటారు. అసలు మీరు కెమెరా ముందు కనిపించడమే ఫస్ట్ టైం ఈ రోజు తెలుస్తుంది అందరికి పోసాని గారి వైఫ్ అని. బాబా తీసుకెళ్ళాడు పిలు ఒకసారి, ప్లీజ్ కమ్. సో పోసాని గారి అబ్బాయి, ప్లీజ్ కమ్. సో అది అది సంగతి అనమాట. పోసాని గారు ఎంత ఎక్స్ట్రోవర్టో ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఎప్పుడు కెమెరా ముందుకురారు, ఎవరు ఎవరి దగ్గర మాట్లాడరు. మేము పోసాని గారి వైఫ్ అని, పోసాని గారి పిల్లని ప్రపంచానికే తెలియదు అనమాట. అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అది మీ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకున్నారా వద్దు అని, లేకపోతే ఫస్ట్ నుంచి ఇలానే ఉంటారమ్మా? ఫస్ట్ నుంచి ఉంటాను. ఓకే, ఏమైనా ఉందా దానికి రీజన్ ఉందా? వద్దు మనం చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని. ఎక్కడ చూడలేదు, చాలా అరుదుగా ఉంటుంది ఇది. అవునా? ఓకే. సో మీరు కూడా ఎక్కడికి తీసుకురాలేదు కదా మేడం? ఇండియా మొత్తం తిప్పే మొత్తం ప్రపంచం చూశారు కదా, ఇండియా మొత్తం అన్ని స్టేట్లు, ఏ స్టేట్ లో ఉన్నా కానీ పరిచయం బాగా అందరికి. ఎయిర్పోర్ట్ దిగామనుకోండి కలకత్తాలో మొత్తం రాజారాజాలు పిలుస్తారు, డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా. అట్లా అయితే వెళ్తాము, ఫారిన్ కంట్రీస్ వెళ్తాము, ప్యారిస్ వెళ్ళాము, స్విట్జర్లాండ్ వెళ్ళాము, అన్ని ఇద్దరు కలిపి వెళ్తాం ఒక్కడిని వెళ్ళినప్పుడు. వాళ్ళని కూడా తీసుకెళ్ళాం, ఈయన ఒక్కసారి తీసుకెళ్ళి అంతే ఫస్ట్ ఈయన్ని. ఎందుకంటే వాడు కొద్దిగా ఇంగ్లీష్ బాగొచ్చు కదా నాకంటే, అందుకని ప్యారిస్ అయితే వెళ్ళాలి కదా. బాగా టైం స్పెండ్ చేస్తున్నారు అయితే. ఓకే, ఫ్యామిలీకి టైం ఇవ్వరేమో అనుకుందాం మేము. తీసుకెళ్తారు, ఫ్లైట్ లో వెళ్తాం, బిజినెస్ క్లాస్ లో వెళ్తాం, అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ వెళ్తాం, ఉండదు అట్లా. మీకు నచ్చిన ప్లేస్ ఏంటమ్మా పోసని గారితో వెళ్ళిన? చాలా కంట్రీస్ తిరుగుంటారు, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఏమని చెప్తారు? స్విట్జర్లాండ్. ఓకే, పోసని గారు మీకు అంతే అంటే ఏదైనా వెళ్తాను, తను ఉంటే వెళ్తా అంతే. అప్పుడు ఏ కంట్రీ అయినా మాకు హ్యాపీగా ఉంటుంది. సూపర్. అంటే సెక్యూరిటీగా ఉండదు నాకు. ఓకే, నాకు సెక్యూరిటీ ఉండదు, అంటే కంఫర్ట్ ఉండదు నాకు. ఓకే, ఎక్కువ మాట్లాడుకోవడానికి. సో పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? సో పెద్ద బాబు బెంగళూరులో. సో ఇన్ ఫ్యూచర్ పోసాని గారిని యాజ్ ఎ డైరెక్టర్ గా చూసారు, యాజ్ ఎ యాక్టర్ గా చూసారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా చూసారు, అన్ని చూసారు కాబట్టి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు, అది మీకు తెలిసిన విషయమే. ఆల్రెడీ ఎఫ్టీసీ చైర్మన్ గా మనం చూసాం కాబట్టి, మీరు ఎలా చూడాలనుకుంటున్నారు పోసాని గారిని 2029 పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్ లో ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీగానా, ఒక మినిస్టర్ గా చూడాలనుకుంటున్నారా? ఉంటుంది కదా ఒక మా వారిని ఇలా చూడాలని. అసెంబ్లీలో పోసాని అనే నేను ఇంట్లో ఉంటే చాలు నాకు, నేను ఉంటే చాలు, ఇంకేం అడగదు అంతే పాలిటిక్స్ ఏదైనా.
ఏమన్నా చేయండి, టైంకి ఇంటికి రావాలి, టైం ఇంట్లో ఉండాలి, సగం సొసైటీ సగం ఫ్యామిలీ అంతే. ఓకే, అంతే తప్ప ఏదో మినిస్టర్ వస్తుందని చెప్పి అంటే భారీ. ఓకే, అది తెలుసు. నేను చాలా మంది అడిగారు, నేను ఇవ్వను చేయనని చెప్పా. ఎమ్మెల్యే వద్దు, మంత్రి వద్దు అని తెలుసు, ఇవన్నీ తెలుసు. ఓకే, చదువుకుంది కదా. మరి లాస్ట్ టైం ఫైనల్ గా చెప్పండి, రాజకీయాలలో అనాలి అనిపించుకోవాలి. ఇప్పుడు అనేటప్పుడు ఏమో అవతల వాళ్ళు బాధపడుతుంటారు, అనిపించుకునేటప్పుడు మనం బాధపడుతున్నాం. పోసాని గారిని కొన్ని కొన్ని కామెంట్స్ రూపంలో మనం చూసినప్పుడు బయట వాళ్ళకి ఆయన ప్రేమించే సినిమా ప్రేక్షకులకి అనిపిస్తుంటుంది, అరే ఇది అనిపించుకోవాల్సి వస్తుంది, అనుకుంటే బాగుండే అని. యాజ్ ఏ వైఫ్ గా మీకు ఎలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు బాధ అనిపించింది, ఎలాంటివి విన్నప్పుడు? కొంతమంది ఫ్యామిలీస్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు, అది సీఎంలకి తప్పట్లేదు అనుకుంటారు, వేరే విషయం. మీకు బాధపడుతుంటారా? బాధపడినప్పుడు ఆయనతో షేర్ చేసుకుంటారా? కనీసం కామెంట్స్ చూడకుండా వింటాం కదా మనం వీడియోని, వింటున్నప్పుడు ఏమన్నా అస్సలు తెలియదు. నేను చెప్తుంటా నువ్వెంత హార్డ్ గా నన్ను చెప్పేస్తాను, ఆయనే చెప్తారు, అంతేగాని నేను ఫోన్లో అవన్నీ చూడదు, తెలియదు. ఓకే, ఇప్పటికి వాట్సాప్ లేదు ఆయనకి? ఆయనకి ఆగలేదు. మీకు ఆగలేదు? ఇద్దరు ఇద్దరు ఏ ఫోన్స్ వాడతారు అమ్మా? కాదు, ఆ ఫోన్ ఉంది, వాట్సాప్ గ్రీసప్ లే ఉండవు. ఓకే, ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ అంతే అంతే. మరి పిల్లలతో వీడియో కాల్ చేయాలన్నా? అయ్యి వాళ్ళు చూసుకుంటారు పిల్లలు అంతే. సూపర్, అందుకనే ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వీళ్ళే. అన్ని చెప్తా ఏమన్నారు, అన్ని నువ్వు ఏం తెలుసు, అవన్నీ వచ్చి ఇది చదువుతుంటారు, నవ్వుతూ ఉంటుంది. సూపర్, గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మా, అట్లీస్ట్ కెమెరా ముందు మాట్లాడటానికి ఒక 5 నిమిషాలు యాక్సెప్ట్ చేసినారు. నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ అందరూ మిమ్మల్ని వీడియో చూసిన తర్వాత లైక్ చేస్తారు. పోసాని గారికి తగ్గ లైఫ్ పార్ట్నర్ దొరికింది అని. పోసాని గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఇల్లుల మీద ఇల్లు కొనేసి ఇలానే గృహప్రవేశాలు చేస్తూ మా అమ్మల్ని అందరినీ పిలవాలని, తొందరలో పిల్లలు పెళ్లి చేయాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఏం చెప్తారు మీ కొరటాల శివ, మీ మేనల్లుడు దేవరా రిలీజ్ అయింది, వాడు లైన్ వాడితే కదా, వాడు అంటే రిలేషన్ వరకే అంతేగాని డీలింగ్స్ అట్లా అంటే ఎవరితో సజెషన్ తీసుకోరు. నేను, నా భార్య, తర్వాత కొడుకులు, ఇంకా ఎవరికి మూడోసారి హృదయం లేదు మా ఇంట్లో భార్య గడిచేళ్ళు. ఓకే, మీ ఇద్దరే ఫస్ట్, తర్వాత మా ఇద్దరు తర్వాతే పిల్లలు. నువ్వు పిల్లలు ఇద్దరు కావాలా, మీ ఆవిడ కావాలంటే మీరు వెళ్ళిపోతారు, నేను మా ఆవిడ బయట వెళ్ళిపోతాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.